అంగన్వాడీలో చిన్నారుల తల్లులకు గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేసే పౌష్టికాహారం పాలు కోడిగుడ్లు బాలామృతం బియ్యం పప్పులు నూనె తప్పనిసరిగా భుజించాలని తద్వారా వారికి రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరాయి అన్నారు లస్మన్పల్లి గ్రామ సర్పంచ్ కాయితరాములు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామ సర్పంచ్ కాయితరాములు స్థానిక అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం రోజు చిన్నారుల తల్లులకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేసే కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యను నేర్పుతూ వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, వార్డు సభ్యులు మోతాంగి వెంకటయ్య, రేగుల సురేష్, కొట్టె వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, గర్భిణీలు, చిన్నారులు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో మన ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భవతులకు, బాలింతలకు, చిన్నారులకు అందివ్వడం జరుగుతుంది. గర్భవతులకు, బాలింతలకు ఒక్కొక్కరికి 3 కిలోల 600 గ్రాముల బియ్యం, 720 గ్రాముల పప్పు, 384 గ్రాముల నూనె, 4.4 గ్రాముల 800 పాలు అందించడం జరుగుతుంది. అలాగే కోడిగుడ్లు కూడా అందించడం జరుగుతుంది. ఈ పౌష్టికాహారాన్ని, బియ్యం, పప్పు, నూనెను, ఈ గుడ్లను, బాలామృతాన్ని ప్రతి ఒక్కరూ భుజించి ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ నెల 24 వరకు ఈ సరుకులను అందివ్వడం జరిగింది. మళ్ళీ దఫా ప్రభుత్వం అందించిన వెంటనే మళ్ళీ కూడా అందించడం జరుగుతుంది. కావున అందరూ ప్రతి ఒక్కరూ ఈ పౌష్టికాహారాన్ని తీసుకొని భుజించాలని, వీటిని వృధా చేయకూడదని పేరు పేరున కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఈ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. సమయాన్ని పాటించాలి. 9 గంటల నుంచి అంటే 9 గంటలకే వచ్చి తీసుకోవాలి. దయచేసి అందరూ దీన్ని వచ్చేసారి నుండి తప్పకుండా సమయాన్ని పాటించి ప్రతి ఒక్కరు హాజరై పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను.